యూ. సో మీ నాంది ఆల్మోస్ట్ అందరూ అదే టీం పనిచేసాం. చెప్తా డైలాగ్ చెప్తా చెప్తా డైలాగ్ చెప్తా సెల్ఫీ ఇస్తా ప్లీజ్. సరే డైలాగ్ కావాలా? నేను కాకేసుకున్న రోజు నేను డిసైడ్ అయ్యా. ఎప్పుడేలాగా కంటిన్యూ అవ్వాలి. అండ్ మీకు చూసి అండ్ మీకు నచ్చితే అందరూ వెళ్ళి 10 మందికి చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఉగ్రం సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పోను సార్ మీ అందరితో చూస్తాడు. నమస్కారం. సో నాకు చాలా ఎక్సైట్గా ఉంది. దిస్ ఇస్ ఐ థింక్ ద ఫోర్త్ థియేటర్ వీఆర్ విజిటింగ్ టుడే. అన్ని థియేటర్లో హౌస్ఫుల్ రెస్పాన్స్ అండ్ అన్ని రివ్యూస్ ఆర్ వెరీ పాజిటివ్. అండ్ ఇట్స్ గెటింగ్ టు హ్యావ్ డాగ్ బస్టర్. సో ఐమ్ లైక్ వెరీ హ్యాపీ. అండ్ మూవీలో స్పెషల్గా కొత్త ఇంపార్టెంట్ సోషల్ మెసేజ్ ఉంది. అండ్ మెసేజ్ అందరికీ చాలా నచ్చింది. అండ్ ఇట్స్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ ద మీడియా. సో దట్స్ అ వెరీ హ్యాపీ థింగ్ టు బి షేర్డ్. సో I think this one week is going to be huge for us. And thank you so much. And tappakunda evaru miss cheyandi theater and the movie chudandi. It's a very very good movie to watch with your family and friends. Thank you. Hello andi, andariki namaskaram. Ugram mona May 5th tarikhni mottam telugu rashtrallo alage chala telugu prekshakulu unda prathi chota release ayindi and prathi chota manchi feedback vastundi. So ఆనందాన్ని ఎక్సైట్మెంట్ని పంచుకోవడానికి సో వీ స్టార్టెడ్ టూర్ మార్నింగ్ నుంచి అండి. ఈరోజు మార్నింగ్ కర్నూలు, దాని తర్వాత పొద్దు టూర్ ఇప్పుడు కడప, నెక్స్ట్ తిరుపతి వెళ్తున్నాం. సో రేపు కూడా మళ్ళీ అలాగే కంటిన్యూ చేస్తున్నాం. సో నాంది తర్వాత అంటే నాంది అప్పటి వరకు నేను కామెడీ సినిమాలు చేస్తున్నాను. దాని తర్వాత కొంచెం ఎమోషనల్ చేస్తే బాగుంటుందండి. నా కెరీర్ని అప్పటి వరకు కామెడీ పాత్రలు దాన్ని టర్న్ చేశారు విజయ్ గారు. దాని తర్వాత మళ్ళీ ఆ సినిమా సక్సెస్ వచ్చిన తర్వాత మా కాన్ఫిడెన్స్ వచ్చింది. మళ్ళీ మా ఇద్దరు కాంబినేషన్కి ఒక క్రేజ్ వచ్చింది. సో ఎలాంటి సినిమా చేద్దాం అనుకునేటప్పటికి ఈసారి కొంచెం కొత్తగా చేద్దాం సార్. ఇప్పటివరకు మీరు చేయింది చేద్దాం, ఎందుకంటే ఇది 60వ సినిమా. సో 60వ సినిమాకి ఏదో స్పెషల్గా ఉండాలి. అండ్ ఏం చేద్దాం అంటే ఇప్పటివరకు మిమ్మల్ని అందరూ కామెడీగా చూసారు, లేకపోతే ఏడిపించుకుంటున్నా నవ్వి అదే మీరు కంట తడి పెట్టించారండి. బట్ ఇప్పటివరకు మీరు ఎమోషన్ చేయడం, ఇంటెన్స్ ఎమోషన్ ఎప్పుడు చేయడం చూడలేదు. సో చేస్తే బాగుంటుందని డైరెక్టర్ గారు కథ చేసి నాకు టూ వెంకట్ గారు అలాగే డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇది నాంది ఆల్మోస్ట్ 80% షూటింగ్ అయిన తర్వాత. బట్ మాకు నాందిలా ఈ సినిమా కూడా చాలా లాట్ ఆఫ్ రీసెర్చ్ టైం పట్టింది. సో దాదాపు 1.5 ఇయర్ మాకు పట్టింది మళ్ళీ కాంబినేషన్ సెట్ అయ్యి ఈ సినిమా చేయడానికి. సో ఇంత అంత కష్టపడి అదే టీం అండి. అబ్బురవి గారు మాటలు, సిద్ధు డిఓపి, బ్రహ్మగళ్ళి గారు ఆర్ట్ డైరెక్టర్, టూ వెంకట్ గారు కథ, శ్రీచరణ్ పాకాల గారు మ్యూజిక్ డైరెక్టర్, సో చోటప్పంగి ప్రసాద్ గారు ఎడిటర్. సో మీ అందరూ నాందికి ఏదైతే టీం పనిచేస్తాం. నాందికి ఏంటంటే ఒక హిట్ కొట్టాలనుంది. బట్ ఈ సినిమాకి ఏంటంటే 10 టైమ్స్ మోర్ దెన్ దాట్ ఇంపాక్ట్ చేయాలి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలనుకున్నాం. సో అలాగే రీచ్ అయ్యాం. సో చాలా అంటే ఫస్ట్ డే నుంచి కలెక్షన్స్ బాగా పెరుగుతున్న, సెకండ్ డే బెటర్ అయింది, థర్డ్ డే ఇంకా బాగుంది. సో ఈ సమ్మర్ కాబట్టి అందరూ కూడా అంటే ఈ సినిమాలో 2 మెసేజ్లు చెప్పడం జరిగిందండి. ఒకటి ఆడపిల్లల గురించి, భద్రత గురించి. ఒక పోలీస్ ఆఫీసర్గా నేను అతను ఏం చేశాడు, ఎలాగ డీల్ చేశాడు అని అది ఒకటి చెప్పడం జరిగింది. అండ్ రెండోది మిస్సింగ్ పీపుల్ గురించి అండి. ఎందుకంటే మన దాదాపు కోవిడ్ టైంలో కూడా, లాక్డౌన్ టైంలో కూడా మన మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 150,000 మంది మిస్సింగ్ కేసులు నమోదైంది. సో దీని మీద ఒక రీసెర్చ్ చేసి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఎక్కడో జరిగేది కాదండి, సొసైటీలో మన చుట్టూ జరిగేది. సో ఇలాంటి కథ పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు, సొసైటీలో ఏం జరుగుతుందని వాళ్ళకు కూడా అవగాహన ఉండాలని సో చేయడం జరిగింది. సో ఈ సినిమాని ఎక్కువగా ఆదరించుకోవాలి. చాలా థ్యాంక్ యూ. సినిమా చూసిన వాళ్ళు థ్యాంక్ యూ, చూడని వాళ్ళు తప్పకుండా థియేటర్లో చూడండి. ఉగ్రని ఇప్పుడు మా డైరెక్టర్ విజయ్ గారు మాట్లాడుతున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. నాంది ఆఫ్టర్ నాంది రిలీజ్ అయింది. రిలీజ్ అయిన దగ్గర నుంచి డే బై డే అంటే షో బై షోకి రెవెన్యూ పెరుగుతుంది. ఇంకా యూజ్ సగా ఇంటి నుంచి ఒక బ్లాక్ బస్టర్ ఉంది. ఆనందాన్ని మేము అందరితో పంచుకోవడం కోసం థియేటర్ విజిట్కి వచ్చాం. మార్నింగ్ కర్నూలు నుంచి ఇక్కడ స్టార్ట్ చేసి ఇప్పుడు కడప వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత హ్యూజ్ రెస్పాన్స్ చూసి మాకు చాలా కంటే ఒక ఎమోషనల్ ఫీలింగ్, ఒక హై ఫీలింగ్ అసలుకి. మేము కడప మేము
రాష్ట్రానికి ఒక ప్రతిఫలాన్ని మీరు ఇస్తున్నందుకు అసలుకి మా కాంబినేషన్లో వచ్చిన నాంది తర్వాత వచ్చిన సినిమాని మీరు ఇంత నమ్మకం పెట్టుకుని మమ్మల్ని ఆదరించినందుకు మీకు థ్యాంక్ యూ అండి. ఇలాగే మీరు ఇంకా దీనికి పెద్ద సక్సెస్ చేస్తే మీరు డెఫినెట్గా లైఫ్ ఫ్యూచర్లో కూడా మళ్ళీ విజయ్ నరేష్ 3 కూడా ఒక మంచి కాన్సెప్ట్తోనే ఒక మంచి కథతో మీ ముందుకు వస్తా చెప్తాను.